బిజినెస్ ఏదైనా లాభాలు రెట్టింపు యాడ్స్ కోసం క్రింది సంప్రదించండి నమస్తే నమస్తే చాలా సందర్భాల్లో మనం ఇంతకుముందు కొన్ని కామెంట్స్ తీసుకొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ వచ్చినప్పుడు అలా ఒక కామెంట్ ఉంది మన ఎపిసోడ్లో ఒకసారి దాని గురించి మీతో డిస్కస్ చేస్తాను నాకు పెళ్ళి ఎనిమిదేళ్ళు అవుతుంది ఇద్దరు పిల్లలు ఈ మధ్య ఒక ఫంక్షన్లో మా వారు ఆయన ఫ్రెండ్ని పరిచయం చేశారు అతను చాలా సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నారు కానీ ఈ మధ్య మా వారు లేని సమయంలో నాకు ఫోన్లు ఎక్కువగా చేస్తున్నారు దీనిని ఎలా తీసుకోవాలి ఆవిడ అడిగిన క్వశ్చన్ అది ఓకే ఆ ఫ్రెండ్ అని పరిచయం చేశారు బట్ ఆయన కాల్స్ ఉన్నారు దీనిని ఎలా తీసుకోవాలని అడుగుతున్నారు సో ఇక్కడ ఆవిడ చెప్పిన దాన్ని బట్టి ఆ పరిచయంలో ఆయన ఫోన్ నెంబర్ అడగటం ఈవిడ ఫోన్ నెంబర్ జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఎలా దొరికింది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఈవిడ భర్తను అడిగి తీసుకున్నారా అదొక కోణం లేదా ఈవిడ్ని అడిగినప్పుడు క్యాజువల్గా ఏముంది అంటే మంచి ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు అనుకుని లేకపోతే సరదాగా మాట్లాడిన అతను ఎవరైతే ఉన్నాడో వాళ్ళ ఆవిడ కూడా అక్కడ ఉండుంటే అట్లా ఎక్స్చేంజ్ చేసుకుని సరే ఇవాళ రేపు ఫోన్ నెంబర్ కావాలంటే అంతసేపండి సో ఏదైనా నెంబర్ ఎలా ఇవ్వటం జరిగింది అనేది కూడా ఒక కోణం అది కూడా పక్కన పెడితే ఒక బాధ్యత గల ఇప్పుడు ఎనిమిదేళ్ళై పెళ్ళై ఇద్దరు పిల్లలున్న ఒక స్త్రీకి పరాయి వాళ్ళ భార్యకి అతను వాళ్ళ ఆయన లేనప్పుడు తరచూ ఫోన్ చేయటం అనేది ఇక్కడ అంటే ఎగ్జాక్ట్లీ ఎందుకు చేస్తున్నాడు అనేది అసలు ఆలోచించాలి ఆయనకి అసలు ఈవిడితో ఏం పనుంది ఉంది ఏమీ లేదు అవునా ఏదన్నా ఉంటే వాళ్ళ ఆవిడ ఈవిడ మాట్లాడుకోవచ్చు ఓకే ఎప్పుడన్నా ఏదన్నా నిజంగా ఈవిడికి అంటే తెలిసిన రంగం కానీ ఈవిడ సలహాలు కానీ అంటే పిల్లల విషయంలో ఇద్దరు పిల్లలు తల్లి అన్నారు ఒకవేళ ఏదన్నా పిల్లల పెంపకంలో కానీ ఏదన్నా డౌట్లు ఉంటే కూడా ఇవాళ ఈ కామెంట్ మనకు పెట్టేవారు కదా ఎందుకు సాఫీగా ఒక వ్యక్తి ఏ ఉద్దేశంతో ఫోన్ చేస్తున్నారు ఎప్పుడు చేస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు అనే దాన్ని బట్టే మనకు సందేహాలు వస్తాయి అవునా ఇప్పుడు అతను ఫోన్ చేసినప్పుడు జెన్యున్గా నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలండి మీకు ఇది తెలుసు అనుకుని మీకు చేశాను అన్నప్పుడు మనకు డౌటే ఉండదు అవునా బట్ వాళ్ళ ఆయన లేనప్పుడు పని తరచూ కాల్స్ తరచూ కాల్స్ వస్తున్నాయి అంటే కనుక ఇది ఖచ్చితంగా బౌండరీ సెట్ చేయాల్సిన టైం వచ్చేసింది అని అర్థం మొట్టమొదట ఈ విషయాన్ని వాళ్ళ ఆయనకి చెప్పాలి ఈవిడ ఎందుకంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా అన్నట్టు అసలు మీ ఫ్రెండ్ బిహేవియర్ అంటే ఏంటో నాకు కొంచెం అనుమానంగా ఉంది అసలు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది ఒకటి రెండు సార్లు అంటే సరే ఏదో పరిచయం అయిన ఉత్సాహంలో అనుకోవచ్చు కానీ మీరు లేనప్పుడు నాకు ఇట్లా ఫోన్ కాల్స్ వస్తున్నాయి అనేది ఆయనకి చెప్పకపోతే గనక రేపు ఏదన్నా జరిగినప్పుడు వైపు నుంచి ఒక డ్రాబ్యాక్గా మారే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అవునా ఇంకొకటి ఆయనకి క్లియర్గా చెప్పగలగాలి మీరు నాకు ఫోన్ చేయాల్సిన పని లేదండి మీరు మా హస్బెండ్ ఫ్రెండ్ అక్కడతోనే మీ రిలేషన్షిప్ ఉంచుకుంటే మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఇద్దరికీ మంచిది అనేది క్లియర్గా చెప్పగలగాలి ప్లస్ ఆయన నెంబరు అర్జెంటుగా ఈ మొక్క చెప్పి బ్లాక్ చేసేయాలి తప్పేం లేదు ఎందుకంటే ఆది నిష్టూరం మేలు అంత్యనిష్టోరం కన్నా ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళ చర్యల నుంచి కానీ మాట్లాడే విధానం నుంచి కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ నుంచి కానీ తేడా ఉంది అంటే వెంటనే తెలిసిపోతుంది ఒకటి రెండు సార్లుకి ఎంత అమాయకులు ఎంత అంటే అయోమయస్తులకైనా ఎక్కడో తేడా కొడుతుంది అనే విషయం ఒకటి అవుతూ ఉంటుంది ఆ సెన్స్ ఈజీగా పట్టేయచ్చు ఇక్కడ ఆడవాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కొంతమంది జీవితంలో అంటే బోర్డమ్ ఫీల్ అయ్యో రొటీన్గా ఫీల్ అయ్యో తప్పు చేయకపోయినా అవతల వ్యక్తి తమ మీద చూపించే ఇంట్రెస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది చాలా పెద్ద మిస్టేక్ అవుతూ ఉంటుంది కదా మొదట్లో బాగానే ఉంటుంది కానీ చివరికి నేను చెప్పాను కదా చివరికి వచ్చేసరికి ఆ నిష్ఠోరం అనేది వేరుగా ఉంటుంది అందుకని ఆది నిష్ఠోరం మేలు అంటే ఎంజాయ్ చేసి డ్రాగ్ చేసి నేను ఫ్రెండ్లీగా అనుకున్నాను ఇలాంటివి అన్నీ అనవసరం ఇప్పుడు కొన్ని తప్పులు కాకపోవచ్చు కానీ అనవసరం ఈ అనవసరం దగ్గర మనం తెలుసుకుని బౌండరీ సెట్ చేయగలిగితే ఈ అనవసరాలు తప్పుల కింద మారకుండా ఉంటాయి పెద్ద పెద్ద వర్డ్ అది అసలు కొన్ని తప్పులు కాదు కానీ అనవసరం అనవసరాలు వదిలేస్తే జీవితాలు బాగుంటాయి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కొన్ని అవసరం లేదు ఇప్పుడు ఆయన ఫోన్ ఎంటర్టైన్మెంట్ అవసరం లేదు ఈ దాన్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ అనవసరమైనది కంటిన్యూ చేసినప్పుడు రేపు అది తప్పుడు ఆలోచనలకి తప్పుడు అంటే సంకేతాలని ఇచ్చే అవకాశాలు ఉన్నప్పుడు మొగ్గలోనే తుంచేయాలి అది ఆయనకి క్లియర్గా చెప్పాలి ఆ అవతల వ్యక్తికి ఫోన్ చేసి అతనికి వాళ్ళు ఆయనకి కూడా చెప్పాలి మీ ఫ్రెండ్ బిహేవియర్ మీతో ఎలా ఉందో రిలేషన్షిప్ నా తెలియదు కానీ నాతో అతని బిహేవియర్ నాకు నచ్చట్లేదు అనేది ఆయనతో చెప్పాలి అలాగే ఇతనితో కూడా మీరు ఎంతవరకు ఉంటే అంతవరకు ఆ మర్యాదగా ఆ ఫ్రెండ్ స్థానాన్ని నిలబెట్టుకుంటే మన రెండు ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు అంతకు మించి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ఉద్దేశం కానీ ఆలోచన కానీ నాకు లేదు ఇక్కడతో ఆపేస్తే బెటర్ అని చెప్పాలి ఆయన ఫోన్ నెంబరు బ్లాక్ చేసేయాలి చాలామంది ఆడవాళ్ళు మీరు అన్నట్టు కానీ తప్పులు చేసే అంత దాకా వెళ్ళదు కానీ ఎంటర్టైన్మెంట్ చేసే మోడ్లో తెలియకుండా జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు దానివల్ల తెలియకుండా వాళ్ళ జీవితాల్లో వచ్చిన పిల్లలు ఫ్యామిలీస్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్న చాలామంది ఉంటారు వాళ్ళందరి జీవితాలు కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఇంకొకటి అసలు అతనికి ఫ్రెండ్ భార్యకి ఫోన్ చేసేంత ధైర్యం ఎలా వచ్చింది మన నుంచి తెలియకుండా ఏమన్నా ఇంట్రెస్టింగ్గా మాట్లాడటాన్ని అతను తప్పుగా తీసుకున్నాడా మన మాటల్లో ఎక్కడైనా మన జీవితంలోని అసంతృప్తులు ఏమన్నా బయటపడినాయా అది వాళ్ళు క్యాచ్ చేయాలని చూస్తారు అర్థమైందా సో ఈ ఎక్స్ట్రా మెరైటల్ అఫైర్స్ అన్నీ మొదట ఇలా చిన్న చిన్నగానే మొదలవుతాయి అవునా ప్లస్ ఇంకొకటి ఒకవేళ హస్బెండు అంటే రిజర్వ్డ్ అవసరమైనంత వరకే మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి గలగల మాట్లాడతా సరదాగా ఉన్నప్పుడు తెలియకుండా ఆ ఇంట్రెస్ట్ చూపించడం ఆ అట్రాక్ట్ అవ్వటం అంటే అతన్ని సంభాషణ చాతుర్యానికి మీరు భలే మాట్లాడతారండి సరదాగా మాట్లాడతారు మా ఆయన అసలు ఇంటికి వచ్చాక ఒక్క ముక్క మాట్లాడరు బోర్ కొడుతుంది ఇలాంటివి ఎక్కడో మనం మామూలుగా చెప్పిన అవతల వాళ్ళు క్లూలు కింద తీసుకుంటారు వాటిని తీసుకుని అలాగే ఒకటి రెండు సార్లు సందర్భాల్లో ఏదన్నా అట్లా మాట్లాడటం జరిగిన తర్వాత ఈవిడికి లైన్ వేస్తే పడిపోయే అవకాశం ఉంది అని తెలిసినప్పుడు కొంతమంది మగవాళ్ళు ట్రై చేస్తారు తప్పే ఉంది ఖచ్చితంగా ప్రయత్నం అయితే ఎగ్జాక్ట్లీ సో అందుకని మన బౌండరీస్ని మనం సెట్ చేసుకోవటంలో తప్పు లేదు ఎక్కడైనా తేడా కొట్టుతుంది సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ ఫెలో అన్నప్పుడు అర్జెంటుగా కట్ చేసి పడేయాలి డౌట్ ఇందులో డౌటే పడకూడదు ఇప్పుడు చాలా అన్నోన్ కాల్సు ఈ ఇన్స్టాగ్రామ్స్ ఈ ఫేస్బుక్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మన నెంబర్ కానీ మెయిల్ కానీ ఏదైనా అన్నోన్ కాల్స్ అనవసరపు కాల్స్ చాలా వస్తూ ఉంటాయి ఇద్దరు హాయ్ అని పెడతారు ఎందుకు పెడతారో తెలీదు రెండు మూడు సార్లు పెడతారు వెంటనే నెంబర్ బ్లాక్ సో మనం ఎంటర్టైన్ చేయకూడదు అంటున్నాను నేను సంథింగ్ ఈజ్ రాంగ్ అనే ఫస్ట్ క్లూ అందిన వెంటనే మనం చేయాల్సిన పని నెంబర్ బ్లాక్ చేసేయటం సో దానివల్ల నీ జీవితంలో చాలా తలనొప్పులు తగ్గి నువ్వు ప్రశాంతంగా ఉంటావు థ్యాంక్ యూ విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ కనుక చూస్తే కొంతమంది అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్గా వచ్చి మమ్మల్ని మీటై కొన్ని సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు రిలేషన్లో ఉన్న ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే మూడో వ్యక్తిని లైఫ్లోకి ఆహ్వానించే పరిస్థితి కనుక వచ్చినప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మీరు తప్పు చేయాల్సిన పనే లేదు కానీ అనవసరంగా ఎంటర్టైన్మెంట్ చేస్తే లైఫ్కి చాలా పెద్ద దెబ్బ అని ఈ యొక్క ఎపిసోడ్ కనుక వినుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది దీంతోపాటు ఎవరైనా పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము సొల్యూషన్ తీసుకోవాలనుకుంటున్నాం మాకు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకుంటున్నాం అని మీరు కనుక అనుకుంటే కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ